హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాకేష్ తెలుగు గేమింగ్. సో గైస్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసరికి టాప్ ఫైవ్ రేరెస్ట్ లక్కీ రాయల్స్ గురించి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని ప్రతి ఒక్కరికి అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కొత్త చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో 360 సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఒక ఛానల్ లింక్ అయితే మీకైతే ప్రొవైడ్ అనేది చేస్తాను. సో ఇతని ఛానల్ డైలీ ఎల్ఈడి పాస్ గివ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరికైతే ఎల్ఈడి పాస్ లేదో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ది వచ్చేసరికి ఏంటంటే డైనోజర్ లక్కీ రాయల్ అనమాట. ఇది మనకి డైమండ్ రాయల్లో పెట్టాడు. సో అప్పట్లోనే చాలా రేర్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా తక్కువ మంది దగ్గర అయితే ఉంటుంది ఈ బండిలో వచ్చేసరికి. అండ్ కాస్ట్లీని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే అప్పట్లోనే చూసుకోవచ్చు ఇక్కడ 10 స్పిన్స్కి వచ్చేసరికి 600 డైమండ్స్ తీసుకుంటుంది. సో చాలా అంటే చాలా డైమండ్స్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో ఈ లక్కీ రాయల్లో వచ్చేసరికి ఇది ఫస్ట్ది వచ్చేసరికి. అండ్ వీడియో ఇంకెవరితో లైక్ చేయాలి లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 360 సబ్స్క్రైబర్స్కి బిగ్గెస్ట్ గివ్ అవుతుంది అనమాట. ఇక లేట్ చేయగానే మనం సెకండ్ లక్కీ రాయల్ గురించి అయితే చూద్దాం. సో సెకండ్ లక్కీ రాయల్ వచ్చేసరికి బ్రేక్ డాన్సర్ బండిల్ అనమాట. సో అప్పట్లో మనకి బ్రేక్ డాన్సర్ బండిల్ సో గోల్డెన్ రాయల్లో పెట్టాడు. సో దాని తర్వాత వేరే ఈవెంట్స్లో తీసుకుంటూ వచ్చాడు. బట్ వాటికి ఏంటంటే చాలా డైమండ్స్ తీసుకుంటుంది అనమాట. బట్ ఏంటంటే అప్పట్లో గోల్డెన్ రాయల్ బండిల్ కాబట్టి సో చాలా అంటే చాలా తక్కువ మెంబర్స్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో గోల్డెన్ రాయల్ కూడా స్పిన్ చేయలేని వాళ్ళు ఉన్నారనమాట. సో నేను కూడా ఆ టైంలో గేమ్ ఇన్స్టాల్ చేశాను కానీ సో చాలామందికి ఏంటంటే ఈవెంట్ల గురించి తెలియదు, ఓన్లీ గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. డైమండ్లు ఎలా పర్చేస్ చేయాలి కూడా తెలియదు. బట్ ఇప్పుడు అన్నీ తెలుసు కానీ మనకి ఈవెంట్లో తీసుకురాడు ఒకవేళ తీసుకొచ్చినా చాలా అంటే చాలా ఎక్కువ డైమండ్స్ తీసుకు. సో నెక్స్ట్ లక్కీ రాయల్ వచ్చేసరికి క్రిమినల్ బండిల్స్ అనమాట. సో క్రిమినల్ బండిల్ సంబంధించి ఇంక్యుబేటర్, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా రేర్ అనమాట. సో ఎప్పుడో వచ్చింది. సో మా ఫ్రెండ్ దగ్గర కూడా బ్లూ ప్రింట్ ఉంది కానీ ఆ టైంలో ఎవల్యూషన్ స్టోన్స్ లేక సో తను కూడా తీసుకోలేదు ఇంక్యుబేటర్స్లో వచ్చేసరికి క్రిమినల్ బండిల్స్ అయితే. బట్ ఇప్పటికీ రిటర్న్ రాలేదన్నమాట. సో రిటర్న్ వస్తే మట్టికి చాలా అంటే చాలా ఎక్కువ డైమండ్స్ అయితే తీసుకుంటుంది. అండ్ దీనికి ఉన్న వాల్యూ కూడా పోతుంది నాకు తెలిసి. ఇందులో రెడ్ క్రిమినల్ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే చాలా రేర్ అనమాట. సో ఇది మనకి థర్డ్ లక్కీ రాయల్ వచ్చేసరికి. లేట్ ఫోర్త్ లక్కీ రాయల్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ లక్కీ రాయల్ వచ్చేసరికి డైనోజర్ బండిల్ సంబంధించి ఇంక్యుబేటర్స్ అనమాట. సో మీరు అక్కడ వీడియోలు అయితే చూసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ ఇంక్యుబేటర్స్ అయితే చాలా అంటే చాలా రేర్ అనమాట. మ్యాక్సిమం ప్రతి ఒక్కరి దగ్గర ఈ మధ్య ప్రజెంట్ అయితే డైనోజర్ బండిల్స్ ఉంటున్నాయి. బట్ ఈ టైప్ ఆఫ్ డైనోజర్ బండిల్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ మెంబర్స్ దగ్గర ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇవి ఇంక్యుబేటర్ డైనోజర్ బండిల్స్ కాబట్టి సో చాలా అంటే చాలా రేర్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ లక్కీ రాయల్ వచ్చేసరికి అల్టిమేట్ రిక్రూట్. సో చాలా అంటే చాలా రేర్ అనమాట, ఎప్పుడో వచ్చింది. సో ఇందులో చూసుకుంటే సీజన్ 1 సీజన్ 2 సో రేరెస్ట్ బండిల్స్ ఉంటాయి కదా, హిప్ హాప్ బండిల్, అలాగే సీజన్ 1 బండిల్, అలాగే మేల్ బండిల్, ఫీమేల్ బండిల్. సో చాలామంది వెయిట్ చేసేది ఈ టైప్ ఆఫ్ లక్కీ రాయల్ గురించే. ఇందులో పర్మనెంట్గా వస్తాయన్నమాట, 100% లక్ ఉంటుంది. బట్ ఏంటంటే ఆ స్పిన్కి వచ్చేసరికి 2500 డైమండ్స్ వరకు అవుతుంది అనమాట. సో ఈ 2500 డైమండ్స్లో ఏదో ఒకటి అయితే వస్తుంది అనమాట, టోటల్ ఏవైతే బండిల్స్ ఉన్నాయో. సో ఈ బండిల్స్లో వచ్చేసరికి సో ఇదే నాకు తెలిసి చాలా అంటే చాలా రేర్. సో ఇప్పుడు నేను చెప్పినట్లు మీకు ఏ లక్కీ రాయల్ నచ్చిందో ఒకసారి కింద కామెంట్స్ అయితే కామెంట్ అనేది చేయండి. సో నాకైతే తప్పకుండా అయితే తెలుసుకోండి. సో ఇంతే అనే వాళ్ళ వీడియో అందరికైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో 360 సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. మన వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ అనేది ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.